ప్రాణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను ఎవరు వాడకూడదన్న ఉద్దేశంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారులు కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వారికి జరిమానాలు కూడా విధించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామనే సందర్భంగా దుకాణదారులకు హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్ల వాడకంపై కిరాణా వ్యాపార వాణిజ్య సముదాయాలు పంచాయతీ అధికారులకు సహకరించాలని గ్రామ పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై తనిఖీలు నిర్వహించి పలువురు షాపుల యాజమాన్లకు జరిమానాలు కూడా విధించారు. వ్యాపార దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామ పంచాయతీ అధికారులు తనిఖీలు చేపట్టి పర్యావరణానికి హాని చేసే కవర్లు వాడుతున్న షాపులపై జరిమానాలు విధించినట్లు పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. 4 కిరాణా షాపులకు 5,000 చొప్పున మిగతా షాపులకు 1,000 రూపాయల చొప్పున ఫైన్ వేసినట్లు పేర్కొంటూ వ్యాపార వాణిజ్య టీ స్టాల్ సముదాయాలలో ప్లాస్టిక్ కప్పులు కూడా వాడొద్దని పేపర్ గ్లాసులే వాడాలని సూచించారు. అంతేకాకుండా బట్ట సంచులు పర్యావరణాన్ని హాని చేయకుండా ఉంటాయి, కావున వాటిని వాడి పర్యావరణంతో పాటు ప్రభుత్వానికి కూడా సహకరించాలని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరి వెంట పంచాయతీ కార్యదర్శి రాజు, అధికారులు భిక్షపతి, సిబ్బంది తదితరులు ఉన్నారు. మన గ్రామ పంచాయతీ చూస్తే ఇంతవరకు ఇక్కడ ఉంటే పంపిణీ జరిగింది. ప్లాస్టిక్ పంపిణీ జరిగింది. 120 మీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు మాత్రమే వాడుకోవాలి, లేదంటే వంటకి మైక్రాన్స్ అభి ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడుకోవాలి. దీని అన్నింటికంటే ఉత్తమమైనది అంటే బట్ట సంచులు వాడకండి. ఉత్తమమైనది బట్ట సంచులు దొరుకుతున్నాయి, బట్ట సంచులు వాడండి. పర్యావరణానికి హానికరకుండా చూడండి. ప్రజలు కూడా ఎటువంటి రోగాలు పడకుండా చూసే బయట మీరు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మన గ్రామ ప్రజలు కూడా సహకరించాలి. వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి సంతలు తీసుకొచ్చుకొని దాన్ని వేసుకొని పోతే మనకు ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గిపోతుంది. కాబట్టి గ్రామస్తులు కూడా ఈ ప్లాస్టిక్ విషయంలో సహకరించాలని చెప్పేసి తెలియజేస్తాం. మీరు 4 చేపలకు ఫైన్ వేసినాము, 3,000 రూపాయలు ఫైన్ వేసినాము. 1 చేపలో 1,000 చొప్పున వేసినాము, ఇక 2 చేపలకు 500 చొప్పున వేసినాము. ఇక దాదాపు ఒక 20 కిలోల ప్లాస్టిక్ కూడా చెక్కనే ఈరోజు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి స్ట్రిక్ట్గా అమలు చేయమన్నారు కదా సార్, ఏప్రిల్ 1 నుంచి మొత్తం చేద్దామని అనుకున్నారు కదా? ప్లాస్టిక్ మనకు ఫ్లెక్సిబుల్ రాపిస్తారు, 2 రాపిస్తారు. ఇప్పుడు మార్కెట్లు కూడా విపరీతంగా అమ్ముతున్నారు, సండే మార్కెట్లు అని చెప్పి అంటున్నారు. కొంచెం సండే మార్కెట్లు కూడా ఫ్లెక్సీ రాపించిన తర్వాత అక్కడ కూడా రైడ్ చేసి వాళ్ళు కూడా అమ్మకుండా బట్ట సంచులన్నీ ఇచ్చే విధంగా చేయాలి. దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ ఏమన్నారు? కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఎప్పుడు పచ్చి పూర్తి స్థాయిలో అమలు చేస్తారు.